మీరు లేనిపోయింది, మీరు చెడగొట్టమని అడుగుతుంది. వర్షం సినిమా చేస్తున్నారు కాబట్టి ఏదన్నా రేర్ కాంబినేషన్ లో సినిమా చేసే ఆలోచన ఇప్పటి వరకు రాను. ఇప్పుడు మనకు రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తుంది. అలా ఎప్పటి నుంచో చిరంజీవి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రావాలనేది ఎప్పటి నుంచో ఒక పేరు చెప్పారు. చైన్ ప్రొడ్యూసర్ ఎవరుంటారు చెప్పండి, ఆపర్చునిటీ రావాలిగా. అంటే ఏదైనా రావాలంటే ఒక డైరెక్ట్ ఒక కథ ఉండాలి, ఒక డైరెక్టర్ దాన్ని అనుకోవాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ కదా. ఆపర్చునిటీ వస్తే ఎవరు వెళ్తారు, ఎవరన్నా విడివిడి వాంట్స్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ఈ సినిమాకి బాలీవుడ్కి ఏం సంబంధం లేదండి, బట్ మేము బాలీవుడ్ కూడా చేద్దామని ట్రై చేస్తున్నాం. సార్ సినిమా చూస్తే ఊర మాసలాగుంది, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి రావాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ పరంగా అది సుకుమార్ గారి స్ట్రెంగ్త్ అండి. ఎంత మాస్ సినిమా అయినా ఒక చిన్న క్లాస్ ఓరియంటేషన్ ఉంటుంది ఆయన మేకింగ్లో, దానివల్ల అసలు అందరికీ యూనివర్సల్ సినిమా అయిపోద్ది అది. ఆయన మీరు ఎంత మాస్ సబ్జెక్ట్ అయినా ఉండి ఆయన ట్రీట్మెంట్లోనే ఒక క్లాస్ ఓరియంటేషన్ ఉంటుంది, అందుకని అది అందరికి యూనిఫామ్గా రీచ్ అవుతుంది. సార్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ మహేష్ గారితో సర్కార్ ఏర్పాటు చేస్తామండి. ఇంకా తర్వాత నాని గారితో అంటే సుందరానికి, కళ్యాణ్ రామ్ గారితో అమిగోస్ అని ఒక మూవీ చేస్తాం. నెక్స్ట్ చిరంజీవి గారి మూవీ మొన్నే స్టార్ట్ చేశాను. బాలకృష్ణ గారు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఉన్నాయండి.